హాయ్ హలో సలాం నమస్తే వరకం నేను మీ సపోర్టర్స్ అయ్యి అబ్బబ్బబ్బా శోభ హెల్మెట్ అయిపోయిందని చెప్పి ఎంతమంది హ్యాపీగా ఉన్నారంటే మామూలు కదనమాట. సో అందుకనే అసలు మీరేమనుకుంటున్నారని చెప్పి సపోర్టర్స్ అయ్యి స్టైల్లో ఒక మంచి పాట రూపంలో చెప్తాను అనమాట. చూస్తున్నాం చూస్తున్నాం నీకోసం చూస్తున్నాం, బయటికి వస్తావని ఎన్నాళ్ళుగా చూస్తున్నాం, సెవెంత్ వీక్ లో వస్తావని మేమంతా అనుకున్నాం, ఎయిత్ వీక్ లో వస్తావని కన్ఫామ్ చేసుకున్నాం, బిగ్ బాస్ లో ఇన్నాళ్ళు ఎట్లా ఉన్నావని అనుకున్నాం అనుకున్నాం అనుకున్నాం, నువ్వు వస్తావని అనుకున్నాం, పక్కాగా ఎలిమినేట్ అవుతావని అనుకున్నాం. ఇట్లా అనమాట అబ్బా శోభ ఎలిమినేట్ అవ్వడం ఎంతమందికి హ్యాపీ అంటే మామూలు విషయం కాదు. అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఎస్పెషల్లీ పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ అలాగే 5 కోట్ల మంది బిగ్ బాస్ చూస్తున్నారనమాట. అంటే ఎవరు విన్నర్ అవుతారని చెప్పి 5 కోట్ల మంది వెయిట్ చేస్తుంటే అందులో 2.5 కోట్ల పైగా శోభ ఎలిమినేట్ అవుతుందా లేదా అని చెప్పి వెయిట్ చేశారనమాట ఇప్పుడు దాకా. అంత దారుణంగా శోభమ్మ గురించి నెగిటివిటీ వచ్చేసింది. ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత నాకైతే బాగా అనిపించింది. మళ్ళీ ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి మళ్ళీ దారుణం అనమాట. నేను కూడా చాలాసార్లు చెప్పి ఎలిమినేట్ అయిపోతుంది పక్కా అని చెప్పి. అసలు ఎంతమంది ఎంజాయ్ చేస్తారంటే మామూలు విషయం కాదు. పల్లవ ప్రశాంత్ శివాజీ గారి ఫ్యాన్స్ అయితే వెయిటింగ్ అనమాట. వస్తే ఓ ఇన్ రివర్స్ అయిపోతున్నారు అనమాట, అంత వెయిటింగ్ అనమాట. ఇంకా కామెడీ చెప్పాలంటే పల్లవ ప్రశాంత్ శివాజీ గారి ఫ్యాన్స్ అయితే టపాసులు పేల్చుకుంటున్నారు శోభ ఎలిమినేట్ అయిందని చెప్పి. మరి ఎందుకో తెలియదు. ఫైనల్గా శోభ అయితే ఎలిమినేట్ అయిపోయింది. చాలా అంటే చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో టాప్ 4 ఎవరో కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. మరి ఎందుకో తెలియదు అనమాట. శోభ ఫైనల్గా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే